ఫోటో నువ్వేం చేస్తారా ఫోటో ఒక ఫోటో కాదు వీడియో అయినా సరే దాదాపు రెండు ఇది దాదాపుగా ఓకే మీరు కూడా విన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా ప్రగతి బాటలో ఒకవైపున డెవలప్మెంట్ రెండో వైపున వెల్ఫేర్ కార్యక్రమాలు అయితే దీంట్లో ప్రధానంగా ఎన్మెలెస్మెంట్ మీద ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ అయితే మనకు సిమన్ సెంటర్ అనేది కరీంనగర్లో ఉంది మరి కొత్తగా ఈ ప్రాంతానికి రావడం ఫారూక్ నగర్ ప్రాంతం మరి షాద్ నగర్ నియోజకవర్గంలో మరి దగ్గర దగ్గర 36 ఎకరాలు ఉన్నటువంటి ఏరియాలో మరి బ్రహ్మాండంగా ఏవైతే బుల్స్కు సంబంధించినటువంటి రెండవది ఇక్కడ 90 వరకు బుల్స్ రావడం జరుగుతుంది. దీంతోపాటు ఈ సెమన్ మన రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మనం సప్లై చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఈరోజు మేము ఆధార్ కార్డు ఇస్తున్నాం, ఇంతకుముందు మనుషులకి ఇచ్చారు, ఈరోజు జీవాలకు కూడా ఆధార్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇంకొక 3 మాసాలు అంటే 2 మంత్స్ అంటున్నారు కానీ ఒక 3 మాసాల లోపల మరి బ్రహ్మాండంగా దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా మీకు టెక్నాలజీ కూడా తీసుకుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ మనం వాడుతున్నాం. మీకు బయోమెట్రిక్ కానివ్వండి, లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి మనం ఇచ్చేటువంటి టీఎస్ఎల్డి అధికారులు కానివ్వండి. దీంతోపాటు బ్రహ్మాండ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపున రైతు బీమా రైతు బంధు ద్వారా ఏ విధంగా సంతోషంగా ఉన్నారో, సేమ్ టైం పాడి రైతులను కూడా ఆదుకోవాలన్నటువంటి గొప్ప సంకల్పంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని పోతుంది. సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలి, ఎవరు కూడా మాకు పని లేదు అనేటువంటి భావన లేకుండా మరి ప్రభుత్వం అన్ని విధాలుగా వాళ్లకు సహకారం అందిస్తుంది. తప్పకుండా ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ మధ్యకాలంలో పట్టణ ప్రగతి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది, అంటే చరిత్రలో ఊహించినటువంటి కార్యక్రమాలు. గ్రామ గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇస్తూ ఆ ట్రాక్టర్ కూడా కొంత వాటర్ ట్యాంకర్ కానివ్వండి, అదేవిధంగా కొంత చెత్త ఎత్తుకుపోవడానికి కానివ్వండి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఇస్తూ పల్లె ప్రగతి అంటే తప్పకుండా గ్రామ స్వరాజ్యం, అంటే గాంధీ గారికి అన్నటువంటి కళల్ని. దీంతోపాటు ఆ పక్కన ఉన్నటువంటి సైట్ కూడా మనం అడిగినాం కలెక్టర్ గారితో, ఎందుకంటే ఈ ప్రాంగణంలో వేరే యాక్టివిటీ లేకుండా దీనికి ఓన్లీ ఈ పశువులకు అదేవిధంగా ఈ బుల్స్కు సంబంధించి కానీ మరి ఇతరాత్ర కార్యక్రమాలు చేసుకోవడానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది.